జూబ్లీ హిల్స్ నుంచి శాలిని రాస్తున్నారు. భగవంతుడు నిజంగా ఉంటే ప్రకృతిలో వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి సంభవిస్తున్నాయి. ఎందుకంటే సృష్టించేవాడు భగవంతుడే అవుతున్నాడు, ఆ సృష్టిని తొలగించేవాడు భగవంతుడే అవుతున్నాడు. తొలగించినప్పుడే కదా పునః సృష్టికి అంకురారోపణం జరిగేది. కాబట్టి ప్రకృతి ఎక్కడ పెరుగుతుందో ఆ ప్రకృతి అక్కడే విరుగుతుంది. పెరుగుట విరుగుడు కొరకే అనే సామెత. పరమాత్ముడు ఉంటే ఇటువంటి ప్రకృతి విలయాలు రాకూడదు, విధ్వంసాలు రాకూడదు, ఇటువంటి తుఫానులు రాకూడదు. పరమాత్ముడు ఉన్నాడు కదా, వేల మందిని సంహరించాడేమిటి అనే వాళ్ళందరికీ కూడా ఒకటే సమాధానం, పరమాత్మ సృష్టింపజేశాడు, ఆ పరమాత్ముడే మళ్ళీ లయం చేసుకున్నాడు, మళ్ళీ ఆ పరమాత్ముడే పునః సృష్టిస్తాడు. అలా కాని పక్షంలో ఈ సృష్టించినటువంటి వాళ్ళని ఎంతకాలం ఇలాగా పెరుగుతూ ఉంటే అసంఖ్యాకంగా పరమాత్ముడి క్రీడలో మనమందరం కూడా పావులం. కాబట్టి ఆయన పంచకృత్యములు కలవాడు, సృష్టి, స్థితి, తిరోధానము, ఉపసంహారము, పునర్జీవనము, ఈ ఐదింటిని కూడా చేసేవాడు. కాబట్టే ఆ పరమాత్ముడిని మనము రుద్రుడు అని పిలుస్తున్నాం. ప్రళయకాలంలో అంతటినీ తలలో లీనం చేసుకునేటటువంటి వాడు రుద్రుడు, మళ్ళీ పునః సృష్టించేటటువంటి వాడు సదాశివుడు, సృష్టించిన ఆ ప్రకృతిని పెంచి పోషించేవాడు ఈశ్వరుడు, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి వాడు, శాంతిని ప్రసాదించేటటువంటి వాడు. శివ సంబంధిత నామాలతో ఇలాగా మనం ఆలోచన చేస్తే దైవము విలయాలని కారకుడవుతున్నాడు, తనలో కలుపుకుంటున్నాడు. ఈ విలయానికి కారణంగా మాత్రం మనుషుల్ని చూపిస్తున్నాడు. మనం చేసేటటువంటి విధవ కొక్కిరి వేషాల వలనే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా కనిపించే విధంగా కారకులుగా మళ్ళీ మనల్ని చూపించేటట్లుగా చేస్తున్నాడు ఆ పరమాత్ముడు. కాబట్టి ఆయన ఉన్నాడు, నిర్వహిస్తున్నాడు, ఇది సమాధానం. అయితే భగవంతుడు ఉంటే కూడా ఈ అకాలంగా జరిగే అనేక అనర్థాలకు, అంటే అమాయకులు ఎందుకు బలి అవ్వాలి, నిజంగా అమాయకులు అని మనం చెప్పలేము. అమాయకులు కాని వాళ్ళు, బతికిన వాళ్ళంతా మంచివాళ్లే అని చెప్పలేం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎట్లా జరగాలో అది అప్పుడు అక్కడ అట్లా జరుగుతుంది అనేది సమాధానం. ఇది వేదాంత వాక్యం. ఏది ఎలా జరగాలో అది ఎలా జరుగుతుంది, వీటిని మనం నిర్వర్తించలేం, వీటిని మనం నియంత్రించలేం. కాబట్టి సృష్టించేవాడు అతడే, నియంత్రించేవాడు అతడే, లీలం చేసేవాడు అతడే. చనిపోయిన వాళ్ళంతా కూడా అమాయకులని, బ్రతుకున్న వాళ్ళంతా కూడా పుణ్యాత్ములని ఎలా చెప్పగలం? పాపీచిరాజువు అన్నారు, పోయారు అంటే పుణ్యాత్ములు అని చెప్పాలి. రెండు వాక్యాలు మనకు హిందూ ధర్మంలో, వేదాంతంలో, సనాతన ధర్మంలో కనిపిస్తాయి. కాబట్టి అది జరగవలసింది, జరిగింది. మనం మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎప్పుడు ఏది జరుగుతుంది ఎవరు చెప్పగలరు? ఇది ఈశ్వర వాక్యం. చాలా సంతోషం అండి. మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్.